हाय माय डियर स्टूडेंट्स, लास्ट क्लास में मैं ఒక ఎసిడ్ ని వాడుకోవడం ద్వారా అంటే తెల్లగా ఒక వన్ ఇయర్ కాలం పాటు వాడుకోవడం ద్వారా ఎంత తరుగుదల ఏర్పడుతుంది, ఎంత అరిగిపోతుంది, ఎంత తరిగిపోతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం లాస్ట్ లో మనం నేర్చుకున్నది వార్షిక తరుగుదల రైట్. ఈ వార్షిక తరుగుదల అనేది ఎసిడ్ ని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫికేషన్ ప్రకారం మీరు పర్టికులర్ కాలం పాటు వాడుకుంటూ ఉంటే దానిపై ఏర్పడే తరుగుదల ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ రూపాయలలో ఆ ఆస్తిపై తరుగుదల ఎంత ఏర్పడనేది వార్షిక తరుగుదల అనే ఫార్ములా ద్వారా అంటే ఆస్తి విలువ మైనస్ రద్దు విలువ బై ఆస్తి జీవిత కాలం అనే ఫార్ములా అప్లై చేయడం ద్వారా దీన్ని సంవత్సరానికి ఎంత తరుగుదల ఏర్పడుతుందని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఈ రోజు వార్షిక తరుగుదలని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ రూపంలో చెప్పడం కోసం తరుగుదల రేటు అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. రైట్, జనరల్ గా కామన్ స్టూడెంట్స్ కి ఫైనల్ ఎగ్జామినేషన్ వెళ్ళే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత అన్ని సందర్భాల్లో వార్షిక తరుగుదల ఎంత అని చెప్పి లేదా వార్షిక తరుగుదలను ఫైండ్ అవుట్ చేయమని చెప్పి వార్షిక తరుగుదల ద్వారా ఆస్తి యొక్క ప్రాబ్లం చేయడం అనేది ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి ప్రాబ్లం లోని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ రూపంలో ప్రాబ్లం అవడం జరుగుతుంది. సో ఉదాహరణకి ఒక ఎసెట్ ఉంది, ఒక 20,000 విలువ ఎసెట్ ఉంది, లాస్ట్ లో చెప్పినట్టుగా 5,000 రూపీస్ స్క్రాప్ వాల్యూ వస్తుంది, దానికి లైఫ్ టైం వచ్చి 3 ఇయర్స్ అన్నాము. సో పర్ ఇయర్ కి 5,000 రూపీస్ విలువ గల ఎసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అది మిషనరీ అవ్వచ్చు, సోర్స్ ఏదైనా సరే పర్చేజ్ వాల్యూ ఆఫ్ ద అసెట్.
మనం సెకండ్ పర్చేజ్ చేయొచ్చు లేదా ఫ్రెష్ అంటే వెరీ ఫస్ట్ కొత్త ఏర్పడిన ఇవ్వచ్చు. దేనైనా సరే మనం పర్చేజ్ చేసిన పర్చేజ్ వాల్యూని ఆస్తి విలువగా పరిగణిస్తాం. అండ్ ఫైనల్లీ ఇంటూ 100. సో మన కాన్సెప్ట్ లోనే ఉంది ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ రూపంలో మనం ఎస్ఎంటి యొక్క తరుగుదల రేటు కనుక్కుంటాము, ఎంత పర్సంటేజ్ అవుతుంది అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్, తరుగుదల రేటు ఎలా కనుక్కుంటాం చేస్తాం. వార్షిక తరుగుదల అనే కాన్సెప్ట్ ద్వారా ఏదో ఒక కాలిక్యులేషన్ చేస్తే సంవత్సరానికి 3000 రూపాయల విలువ తరుగుదల వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ వార్షిక తరుగుదల, రైట్. మరి ఎసెట్ వాల్యూ తీసుకుంటే వీళ్ళు 30,000 పర్చేజ్ చేశారు ఎసెట్, రైట్. మరి దీన్ని ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ రూపంలో అంటే 30,000 విలువ గల ఒక ఆస్తి వీళ్ళు కంటిన్యూస్లీ స్పెసిఫికేషన్ ప్రకారం వాడుతూ 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 ఉంటే సంవత్సరానికి 3000 అవుతుంది, రైట్. ఐఎస్ఎఫ్ వచ్చి మీ ఎసెట్ పర్చేజ్ చేశారని మీ ఎసెట్ మీరు కంటిన్యూగా వాడడం వల్ల ఈ సంవత్సరానికి 3000 రూపీస్ వర్త్ ఎసెట్ డిప్రిషియేట్ అయ్యిందండి అని చెప్పారు. సో అన్ని సందర్భాల్లో మనకి ఆ వాల్యుయేషన్ కన్సిడర్ చేయడం సాధ్యం కావచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే దీన్ని ప్రిసైజ్ మేనర్ లో చెప్పాలి. 3000 రూపాయలు మాకు తెలియకుండా కష్టం ఉందండి, అసలు ఎందుకు ఎంత పర్సంటేజ్ రూపంలో పోతుందండి అంటే ఒక 100 రూపాయలు 100% విలువ గల ఎసెట్ ఈ సంవత్సరం మనం వాడుకుంటే ఎంత అడిగిపోయిందండి అని చెప్పాలి. సో దానికి వార్షిక తరుగుదల సంవత్సరం 3000 పోతుంది, ఎసెట్ వాల్యూ వచ్చి 30,000, పర్సంటేజ్ రూపంలో చెప్పాలి కాబట్టి. సో దీని మీద మనం కాలిక్యులేషన్ ప్రకారం చేసి చూస్తే 2020 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి 3000/300 ఇక్కడ వచ్చి 30/3. సో ఇక్కడ 30 లో 3 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10%. అంటే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది 30,000 రూపాయల విలువ గల ఎసెట్ మనం కంటిన్యూగా కంపెనీ వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం వాడుకుంటూ వాడుకుంటూ ఉంటే ఇక్కడ పర్ ఇయర్ కి యావరేజ్ గా అనే కాలిక్యులేషన్ ప్రకారం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ అవ్వచ్చు, లేదా ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చింది 3000 రూపీస్ విలువ గల ఎసెట్ పోతుంది. సో డిప్రిషియేట్ అవుతుంది. సో దీన్ని మనం కంటిన్యూగా వాడుతుంది డిప్రిషియేట్ అయితే 3000 అవుతుంది. అది మేనేజ్మెంట్ కావచ్చు, లేదా మనం ఇన్ ఫ్యూచర్ లో వేరే ఎసెట్ రీప్లేస్ చేయడం కావచ్చు. ఈ ఎసెట్ పై ఎంత పర్సంటేజ్ వాల్యూ మనం డిక్రీజ్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే 10% విలువ ఎసెట్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ సిస్టమ్ ప్రకారమే ఈ తరుగుదల రేటు ప్రకారమే మనం మేబీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో 10% వాల్యూ ఆఫ్ ఎసెట్ మేబీ డిప్రిషియేటెడ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దీని బేసిస్ మనం ఎసెట్ ఎంత పోతుందో చూసుకోవచ్చు. సో సింపుల్ గా లాజికల్ గా ఆలోచించండి, 30,000 రూపాయలు ఎసెట్ వాడుతూ ఉంటే 3000 రూపాయలు తగ్గుతుంది కాబట్టి దీనికి పర్సంటేజ్ వచ్చి 10% పోతుంది. అంటే ఈ ఎసెట్ మీరు 10% చెప్పిన వాడుకుంటూ పోతే 10 ఇయర్స్ కి మొత్తం వాల్యూ పోతుంది. ఇక్కడ మనం తరుగుదల వార్షిక తరుగుదల ద్వారా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ లో ఫైండ్ అవుట్ చేసాము సంవత్సరానికి ఎంత పోతుంది. ఇక్కడ తరుగుదల రేటు అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏంటంటే పర్సంటేజ్ రూపంలో ఫైండ్ అవుట్ చేసాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రిసైజ్ మేనర్ లో సింపుల్ గా 10% ఆ 15% 20% ఈ రకంగా మనం ఎవ్రీ ఇయర్ ఆస్తిపై వచ్చే తరుగుదలని పర్సంటేజ్ రూపంలో ఫైండ్ అవుట్ చేస్తాము.
ఇది వార్షిక తరుగుదల అండ్ తరుగుదల రేటు అనే రెండు కాన్సెప్ట్లు. దీని ద్వారా ఏం చేస్తాం అంటే మనం ఎస్ఎఫ్ యొక్క తరుగుదలను ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎస్ఎఫ్ యొక్క తరుగుదలని పర్సంటేజ్ రూపంలో చెప్పొచ్చు. సో దీని ద్వారా ఎస్ఎఫ్ యొక్క తరుగుదలను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ తరుగుదలని అప్లై చేయడంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎస్ఎఫ్స్ ఉంటాయి మనకి. అప్లై చేయడంలో వేరే కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మనం చూడడం జరిగింది. అంటే తరుగుదలని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మాక్సిమం జనరల్ గా అందరూ చేసేది సంవత్సరానికి ఎంత, అది తరుగు వార్షిక తరుగుదలలో నేర్చుకున్నాం. నెక్స్ట్ దాన్ని పర్సంటేజ్ రూపంలో చెప్పుకున్నాం రైట్. ఇది రెండోది తరుగుదల రేటు అనే కాన్సెప్ట్. ఇక మూడో కాన్సెప్ట్ వచ్చి తరుగుదలని ఏర్పాటు చేసే పద్ధతులు ఎన్ని ఉన్నాయి. ఎస్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో చాలా మెథడ్స్ చూడడం జరిగింది. అంటే మాక్సిమం వచ్చి 5 మెథడ్స్ ఉన్నాయి తరుగుదలని ఏర్పాటు చేసేవి. మరి మనం ఏ మెథడ్స్ నేర్చుకోవాలి అంటే ఏ మెథడ్ మనం అప్లై చేయాలి అది ఆ ఎస్ఎఫ్ యొక్క నేచర్ ఆధారంగా ఎలాంటి ఎస్ఎఫ్ ఏ పద్ధతి వాడాలనేది ఆ ఎస్ఎఫ్ యొక్క నేచర్ ఆధారంగా, అదేవిధంగా ఎస్ఎఫ్ యొక్క వాల్యూ ఆధారంగా, అదేవిధంగా ఎస్ఎఫ్ యొక్క డిప్రిషియేషన్ వాల్యూ ఆధారంగా, డిప్రిషియేషన్ రేట్ ఆధారంగా అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్మీడియట్ చూసేసరికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు ఉన్న 5 మోడల్స్ లో 2 మోడల్స్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉండేది జరిగింది. బట్ ఈ సంవత్సరం ఉన్న 2 మోడల్స్ లో ఒక మోడలే అప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న సిలబస్ తగ్గించిన కారణంగా ఒక మోడల్ ఉంటుంది. దాన్ని మనం ఒకసారి బ్రీఫ్ గా చూడవచ్చు. థర్డ్ వన్ స్థిర వాయుదాన పద్ధతి. దీనే ఇంగ్లీష్ లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్స్ మెథడ్ అని పిలుస్తారు. అంటే ఒక ఆస్తిపై తరుగుదలను ఏర్పాటు చేయడం కోసం మనం ఏర్పాటు చేయడంలో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ లో 5 ఉన్నాయి. అవి నేచర్ ఆఫ్ ఎసెట్, వాల్యూ ఆఫ్ ఎసెట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది ఎసెట్, సోర్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యుయేషన్ ఆధారంగా 5 మెథడ్స్ ని అప్లై చేస్తారు. అందులో ఇంటర్మీడియట్ స్టేజ్ కి ఒక కామన్ స్టూడెంట్ కి సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఓన్లీ 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ స్థిర వాయిదా పద్ధతి, సెకండ్ వన్ తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఈ రెండు పద్ధతుల ద్వారా ఆస్తిపై ఏ పద్ధతిని ఏర్పాటు చేసి సంవత్సరానికి ఎంత విలువ ఆస్తి తగ్గిపోతుంది అనేది వార్షిక తరుగుదలను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్లై చేయడంలో ఉండే మెథడ్స్ లో ఇంటర్మీడియట్ కి 2 ఇచ్చారు. బట్ ఆ రెండులో స్థిర వాయిదాల పద్ధతి అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఈ స్థిర వాయిదాల పద్ధతి ద్వారా ఆస్తిపై ఎంత సంవత్సరానికి తరుగుదల ఏర్పడుతుంది మనం కంప్లీట్ గా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆస్తికి ఎంత సంవత్సరానికి పోతుంది, ఎంత తగ్గిపోతుంది, ఇంకా మనకి ఆస్తి ఎంత మిగిలింది, అది మ్యానుఫాక్చరర్ కి ఇచ్చిన అసెట్ పై మనం ఏర్పాటు చేసే తరుగుదల పద్ధతుల్లో సంవత్సరానికి ఆ కంపెనీ వాడు ఏర్పాటు చేసుకునే తరుగుదల రేట్ ఆధారంగా అండ్ అదే విధంగా ఆ కంపెనీ వాడు కావాలి